हे हेलो यूट्यूब, वेलकम बैक टू MS मोटो व्लॉग्स। फ्रेंड्स, सो हैदराबाद నుంచి రిటర్న్ అయితే అయ్యాము, కాకపోతే వెదర్ మాత్రం చాలా డేంజరస్ ఉంది. నాకు తెలిసి అయితే ఫుల్ వర్షం కొట్టేటట్టు ఉంది. ఇంకా మనం సిటీ అవుట్స్కట్స్ లోనే ఉన్నాం ఇంకా. సో ఒకసారి ఎందుకైనా మంచిది ఒకసారి మా ఫ్రెండ్ కి కాల్ చేసి కనుక్కుంటా. ఇక్కడ ఉన్నాడేమో విలేజ్ లో మా ఫ్రెండ్ ఉంటాడు సిద్దిపేటలో. సో ఒకసారి కనుక్కుందాం వాడు ఉన్నాడో లేడో. కానీ వెదర్ మాత్రం చాలా డిఫరెంట్ ఉంది మొత్తం. ఒకసారి మీరు చూడండి మబ్బులు ఎట్లున్నాయో. వర్షం ఫుల్ కొట్టారు. అది వాడిని కనుక్కొని వెళ్ళిపోదాం, వాడు ఉన్నాడంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం. వర్షంలో టీవీ తీసుకెళ్ళినా, ల్యాప్టాప్ తీసుకెళ్ళినా, మన యాక్షన్ కెమెరాని కూడా తీసుకోవాలన్నట్లేదు. ఒకసారి కనుక్కుందాం, వర్షం వస్తుందంటే ఇక్కడ స్టే చేసి మార్నింగ్ వెళ్దాం, లేదంటే వెళ్ళిపోదాం అంతే. కాదు సో వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. నైట్ అయితే విభత్సమైన వర్షం పడ్డది. సో మనం ఇంకా 200 కిలోమీటర్స్ ఉండే, సో క్యాన్సిల్ అయిపోయింది 200 కిలోమీటర్స్. ఇక్కడ దగ్గర మా ఫ్రెండ్ వాళ్ళ విలేజ్ ఉండే. సో వచ్చేసినాం గాజులపల్లి. సో నైట్ అయిపోయింది, మార్నింగ్ అట్లా బయటకు వచ్చినాం. సో ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ విలేజ్లో అటవి ఉందంట. సో అటు పోదామంటే బయలుదేరినాం. ఇంకా చూద్దాం సార్ ఎట్లుందో ఫారెస్ట్ అనేది. విలేజ్లోకి వస్తే అసలు ఆ ఫీలింగ్ వేరు. బయటకు వచ్చిన మార్నింగ్. నైట్ మాత్రం అసలు డేంజరస్, బ్యాడ్ సిచ్యువేషన్. మొత్తం నడిచిపోయినాం, ఫుల్ వర్షం కొట్టింది. ఏం చేయాలి అర్థం కాలేదు. మా ఫ్రెండ్కి కాల్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా ఇక ఆ ఇంటికి వెళ్ళడంలో కూడా మధ్యాహ్నం ఫుల్ వర్షం మళ్ళీ. ఫ్రెండ్ వాళ్ళ పొలం దగ్గరికి వచ్చినాం. అంత సూపర్ ఉంది. అంతా గాజులపల్లి, సిద్దిపేట డిస్టిక్. మక్క మక్క కంట మా ఫ్రెండ్ బైక్. వెదర్ అసలు వీడియో ఎట్లా వస్తుందో నాకైతే అర్థమవుతుంది. అదే షూట్ చేస్తాను మొత్తం చిన్న వెదర్ ఇవాళ మస్తు ఉంది, కానీ వర్షం పడదు. నిన్నట్లెక్క డే మొత్తం పడలేదు, నైట్ పడదు. అట్లా అయితే ఏం కాదు, పొద్దంతా వర్షం పడితే ఇంకా ఇక్కడ బంతిపూలు ఉన్నాయి. ఇవేంటి వాటర్ పైప్సా? సో పైప్ ఇది, ఈ డ్రిప్ అంట ఇది. సో వాటర్ ఇక్కడ నుంచి డైరెక్ట్ వీళ్ళకి ఈ పైప్స్కి కనెక్ట్ చేస్తారు. వాటర్ ఎక్కువ ఏం వేస్ట్ కాకుండా. వాళ్ళు ఏంటి నాకు చెప్ప, వాళ్ళు ఎవరు ఇలా తమ్ముళ్ళు లేకపోతే ఫ్రెండ్స్? ఫ్రెండ్స్
పూలు తెంపుతాను తెప్పిల్లా. అవేంటి బత్తా ఏంటి? మందేస్తున్నారు. మా ఫ్రెండ్ అవి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే ఇవి వేరే ఉన్నది మొత్తం. ఏంటి పండినాయా? చూద్దాం ఇది పండినట్టుంది. సీతాఫలం చెట్టు ఇది మరీ సిలైట్ కంప్లీట్ కాలే మొత్తం బాయలేదా డైరెక్ట్. అవి మీ మామిడి చెట్టు, సీతాఫలం చెట్టు, మంచిగా వేప చెట్టు, అన్ని పొలాలని పెట్టుకునేటివి కూడా, కొబ్బరి చెట్టు. ఇంకా కొంచెం టైం పట్టేటట్టు ఉన్నాయి. నైన్ వాళ్ళ ఫ్రెండ్. నవీన్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు. గన్ మెయిన్ గన్ పట్టుకొని ఉన్నాడా? ఇవి బంతి పూలు సీజన్లోనే వస్తాయి అనుకున్నాను. ఎప్పటికి ఉంటాయా? ఇది కాస్ట్ కూడా మస్తు ఉంటాయి అప్పుడప్పుడు. చూడడం ఫస్ట్ టైం రా పుట్టగుళ్ళు. ఏంటి పిచ్చుక గూడ? మామ చెట్టు కిందనా? మీకు అక్కడ కనిపిస్తుందో లేదో, ఒక మంచి గుడ్ షా వేసిండు. చిన్న హట్టు మంచిగా ఉంది చెట్టు కింద. వా సూపర్. పొద్దున్నే మా ఫ్రెండ్ వచ్చిండు, ఇంకా పొలం పనులు అన్నీ అయిపోయినాయి. కొంచెం ఫేస్ వాష్ చేసుకుంటాను. ఇంకా వాటర్ తాగక మామిడి చెట్టు కింద మంచి గుడిస అది చుట్టూ పొలాల మధ్యలో మంచిగా నడసానం. కానీ పాములే మన ఉంటే మాత్రం చూడాలి. పాము అంట ముందు తీసుకుంటే కనబడలేదు అన్న. నేను అప్పుడే అనుకున్నా పాము కనబడతలేదైనా చెడు కదా. మంచిగా తయారు చేసిండు హట్ 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 యూరియా బస్తాలో యూరియానేనా? మరి తడితే పవర్ పోతాయి కదా తడితే. ముందే తెచ్చిపెట్టుకున్నారు కదా బల్క్. స్టార్టింగ్ మళ్ళీ ఇవన్నీ ఎక్కడికి పంపిస్తారు అయిపోయిన తర్వాత? గజ్వల్ మధ్యలో బ్రోకర్స్ కి ఇస్తే వాళ్ళు వీళ్ళకి బయట ఎంత హండ్రెడ్ అవ్వాలి వాళ్ళకి. వినాయక చవితి అప్పుడు మనం వాటర్ స్టోరేజ్ చూడబోతున్నాం. లోతుంటదా స్టోరేజ్ చేసుకుంటాం. అదే మొత్తం కవరే ఉంటుంది. ఇంకా ఒకటే కవర్ ఇప్పుడు ఇలా వడ్డా బయటికి రారా జారుతుంది లేకపోతే రానోడు కష్టం. అంటే నా స్విమ్మింగ్ రాదు నేను పడితే ఇంకా అటే ఇక వీడియోస్ ఇక్కడ ఎందుకు ఆడు పడిపోతుంది. ఎన్ని ఉన్నాయి? బాగానే ఉన్నాయి. ఇలాంటి స్టోరేజ్ ఒకటే ఉన్నాయి. వాటర్ ఇక్కడ నుంచి పొలాలకి ఇంకా సప్లై చేస్తారు. అక్కడ పైప్స్ ఉన్నాయి. పంప్ ఉందో అనిపిస్తుంది. పోసేదా? లేదా మరి ఎట్లా వాటర్?
మొత్తం స్టోరేజ్ చేస్తారు. పొలాల ఇంట నుంచి ఇంకా మొత్తం ఫారెస్ట్. ట్రాక్టర్ వేసుకోదా మరా ఉరికత్తడి వచ్చి నెమళ్ళు మొత్తం అంటారు. నెమలి నెమలి పికాక్. వెదర్ మళ్ళీ డిఫరెంట్ చేంజ్ అవుతుంది. సో మై ఫ్రెండ్ విలేజ్ బ్లాగ్. సీతాఫలం మంచి స్వీట్ ఉన్నాయి. ఈ ఆర్గానిక్ లక్షణాయి అన్నీ మంచిగా ఉంటాయి కదా. ఎవరు వెదర్ అప్పటి నుండి సూపర్ ఉంటాయి. మొత్తం మళ్ళీ చేంజ్ అవుతుంది. ఇంకా సూర్య ఇస్ కమింగ్ బ్యాక్. అంతా ఫ్రెండ్ వాళ్ళ పొలం. సో అలా అలా చిన్న తిరుగుతున్నాం. వర్షం పడుతున్నట్టుంది. ఒకసారి వెదర్ చేంజ్ అయింది. యూరియా ఇది. సో ఎర్లీ మార్నింగ్ మా ఫ్రెండ్ లేచి వస్తాడంట పొలంకి. ఏ పని అయిపోయేవారు ఓ భోజనాలు ఇక్కడికే తెచ్చుకున్నట్టున్నారు. ఖాళీ ప్లేస్ ఆక్యుపై చేస్తాయి. దీంట్లో అంత ఏ చేసినా అంత రాదు. ఇది ఇన్కమ్ వస్తుంది కదా. పెద్ద రాదు. పెద్ద అయిన తర్వాత ఇన్కమ్ వస్తుంది కదా. అట్లా తినడానికి రాదన్నట్టు. ఏదో డేస్ పడేస్తుంది. సో మళ్ళీ అడవిలోకి వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయిపోయినాం. ఆల్రెడీ బుల్లెట్ పైన నలుగురు పోతున్నారు. ఇది ఇంత ఇంత దావిలేనురా కాల్వకి. అవన్నీ ఎవరు తీసుకోవాలి? వాళ్ళ కాంట్రాక్ట్ వస్తాయి. సైడ్ కార్డు వెళ్దాం. ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా ఎటు నుంచి ఎటు పోదాం అనుకున్నా ఏదో చేద్దాం అనుకున్నా ఇక్కడ తిరుగుతాను. మనోడు హెల్ప్ అయితే ఆల్రెడీ.